वेलकम बैक इक सर्वेकल स्पॉन्डिलोसिस गुरिंची मनं इंदाक चर्चिंचां काबट्टी लंबार स्पॉन्डिलोसिस विषयानिकि वस्ते दानि सिम्टम्स एला उंटायि अंटारु ఇప్పుడు ప్రధానంగా చూస్తూ ఉంటామండి ఇప్పుడు మెడ భాగంలో కలిగేటువంటి చేంజెస్ ని మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటున్నాం అదే విధంగా నడుం భాగంలో ఉన్నటువంటి వర్టిబ్రాలో కలిగేటువంటి చేంజెస్ ని మనం లంబార్ స్పాండిలోసిస్ గా మనం గుర్తించొచ్చు అన్నమాట ఇక్కడ ఏమవుతుందంటే నడుం భాగంలో ఎక్కువగా పెయిన్ రావడం ప్రధానంగా చూస్తూ ఉంటామండి అంటే మామూలుగా చెప్తూ ఉంటారు అందరు బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్తూ ఉంటారు బ్యాక్ పెయిన్ కంటిన్యూగా వస్తుందని చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ బ్యాక్ పెయిన్ కంటిన్యూగా వస్తుంది అని అనుకుంటే అది ఒక లంబార్ స్పాండిలోసిస్ వల్ల మాత్రమే వస్తుందని మనం అనుకోవడానికి వీలు లేదు అక్కడ సో ఏంటంటే యూజువల్లీ మనకు అబ్డామెన్లో ఏదైనా డిస్కంఫర్ట్ ఉన్నా కానీ మనకు బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం వల్ల కూడా మనకు యూజువల్లీ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది అదేవిధంగా రీనల్ క్యాలిక్లే కిడ్నీలో ఏదైనా స్టోన్స్ ఉన్నప్పటికీ కూడా మనకు బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అదేవిధంగా గాల్ బ్లాడర్ స్టోన్స్లో ఉన్నప్పటికీ కూడా మనకు బ్యాక్ పెయిన్ కమ్ అబ్డామెన్ అప్పర్ అబ్డామెన్ పెయిన్ వస్తుంటుంది అనమాట సో ఏంటంటే ఫస్ట్ దీన్ని లంబార్ స్పాండిలోసిస్ అని గుర్తించడం కొంతవరకు డిఫికల్టీగా ఉంటుందండి అలాంటి వాటిలో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఎలా ఉంటుంది అని అంటే ఫస్ట్ అంటే నడుం భాగంలో ఉన్నటువంటి మూమెంట్ రెస్ట్రిక్ట్ అయిపోవడం అంటే ఇక్కడ కిడ్నీ స్టోన్స్కి దీనికి డిఫరెన్షియేషన్ ఏంటంటే మనకు దీని లోపల మనకు ఫస్ట్ ప్రధానంగా ఏంటంటే బ్యాక్ పెయిన్తో స్టార్ట్ అవుతుంది అదేవిధంగా రీనల్ క్యాలిక్లో చూసుకున్నట్లయితే బ్యాక్ పెయిన్ కమ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లో అంటే యూరిన్లో మంట రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తుంటారన్నమాట సో ఏంటంటే బ్యాక్ పెయిన్ వస్తుంది అని అనుకుంటే మాత్రం అది లంబార్ స్పాండిలోసిస్ వల్లనే గుర్తించడం ఎలా అంటే అక్కడ ఎలాంటి యూరిన్కి సంబంధించినటువంటి ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటే అది మనం లంబార్ స్పాండిలోసిస్గా అనుకోవచ్చు అనమాట అంటే సింప్టమ్స్ గురించి మనం మాట్లాడుకునే ముందు కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి సత్యనపల్లి నుంచి కన్నారావు కన్నారావు గారు హలో చెప్పండి చెప్పండి నమస్తే అండి నమస్కారం చెప్పండి చెప్పండి సార్ మరి మాకు L5 L1 చెప్పండి సార్ L5 రీజన్ లో అది ప్రాబ్లం ఏంటి మన దాంట్లోనే మందుకున్నాడు నాలుగేళ్ళ నుంచి ఓకే గుంటూరులో మన దాంట్లో తీసుకున్నా ఓకే రెండు కాలు తిమ్మిర్లు వస్తున్నాయి ఓకే రెండు కాలు తిమ్మిర్లు వస్తున్నాయి ఓకే ఇప్పుడు కూడా తగ్గట్లా రెండు కాలు ఓకే అది 1 ఇయర్ క్లోజ్ అని 1 ఇయర్కి అమౌంట్ మాట్లాడి అమౌంట్ కూడా ఇచ్చాం ఓకే ఎప్పటి నుండి ఉంది ఓకే అండి ఓకే ఓకే అండి ఇది L5 రీజన్లో S1 రీజన్లో మీకు ప్రాబ్లం ఉందని చెప్తున్నారు డిస్క్ ప్రాబ్లం వల్ల మనకేందంటే కింది వరకు కూడా లాగడం ఇవన్నీ ఎందుకు వస్తూ ఉంటాయంటే దాని సయాటికా ప్రాబ్లంగా అని అంటే ఏదైతే వర్టిబ్రా ఏదైతే ఉంటుందో వర్టిబ్రా కెనాల్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా క్లోజ్ అవ్వడం వల్ల ఇలాంటి ప్రాబ్లం వస్తుందన్నమాట సయాటికా ప్రాబ్లం అని అంటారంటే అంటే మనకు ఏదైతే కింది భాగం వరకు కూడా అరికాల వరకు కూడా మనకు సయాటికా నర్వ్ అనేది ఉంటుందన్నమాట దాని కంప్రెషన్ వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లం వస్తుందన్నమాట సో ఏంటంటే 6 మంత్స్ నుండి మీరు ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారని చెప్తున్నారు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్తున్నారు బట్ ఇమీడియట్లీ మాత్రం దీనికి రెస్పాన్స్ అనేది అంత తొందరగా ఉండదండి అక్కడ ఏంటంటే మొత్తం నారో అయిపోయిన స్పేస్ని మళ్ళీ కూడా నార్మల్ స్టేజ్కి తీసుకుని రావడానికి ఖచ్చితంగా టైం అనేది పడుతుంది అంటే మనకి ఏంటంటే అక్కడ డీజెనరేటివ్ చేంజెస్ ఎంతవరకు ఉన్నాయి అదేవిధంగా డిస్క్ లోపల చేంజెస్ ఎంతవరకు ఉన్నాయి అనే దాని మీద ఆధారపడి మన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా దీనికి కంటిన్యూగా అలానే ట్రీట్మెంట్ కంటిన్యూగా తీసుకోండి ఖచ్చితంగా మీకు బెటర్మెంట్ ఉంటుంది కంప్లీట్లీ క్యూర్ కూడా ఉంటుందండి కొంచెం ఓపికతో వాడుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా తగ్గుతుందండి లంబార్ స్పాండిలోసిస్ని గుర్తించడం కొంచెం కష్టం అని చెప్పేసి అన్నారు మీరు ఇంతకుముందు అంటే దాని సింప్టమ్స్ ఎలా ఉంటాయంటారు
అంటే గుర్తించడం కష్టం. ఏ సింటమ్ ద్వారా దానికి అనుకోవాలి అంటే మనకు ఫస్ట్ వచ్చేసి మనకు ఈ లంబార్ స్పాండిలస్ లో మనం ప్రధానంగా చూసేది అంటే బ్యాక్ పెయిన్ తో స్టార్ట్ అవుతుందండి. అంటే నడుము భాగంలో ఎక్కువ నొప్పి రావడం అలాంటి సింటమ్స్ అందరూ చూస్తూ ఉంటారు. ఆ నడుము భాగంలో నొప్పి కంటిన్యూ గా వస్తూ ఉంది, ఎలాంటి మెడిసిన్స్ తీసుకున్నా గానీ తగ్గట్లేదు అనుకున్నప్పుడు దాన్ని లంబార్ రీజన్ లో ఉన్నటువంటి డిస్క్ లోపల ఏదైనా చేంజెస్ రావడం వల్ల, లేకపోతే లంబార్ రీజన్ లో ఉన్నటువంటి వర్టిబ్రాలో చేంజెస్ రావడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం గా మనం గుర్తించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అంటే గుర్తించడం కష్టం అని అంటే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అన్ని టెస్టులు కూడా చేయించిన తర్వాత దాన్ని ఇది లంబార్ స్పాండిలోసిస్ గా మనం గుర్తించాల్సి ఉంటుంది అన్నమాట. రైట్ అండి. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు భాస్కర్. భాస్కర్ గారు సార్ మేడం చెప్పండి. సార్ నా ఏజ్ 28 ఉంటుంది. ఓకే. సో 1 ఇయర్ బ్యాక్ నాకు మార్నింగ్ సడన్ గా రైట్ సైడ్ కిడ్నీలో పెయిన్ వచ్చింది. ఓకే. సో ఏంటంటే నాకు బ్రీత్ కూడా తీసుకునేకి రాలేమాట. ఓకే అండి. సో టాయిలెట్ కూడా ఆ రోజు ఇంకా అప్పుడు టాయిలెట్ కూడా రాలే ఇంకా. ఓకే. సో నేను అప్పుడు ఆ రోజు హాస్పిటల్కి వెళ్తే మామూలు ఒక టూ మన గ్లూకోజులు ఉంటారు. ఓకే. అప్పుడు మనం టాబ్లెట్స్ ఇచ్చారు, తగ్గింది. ఓకే. సో ఇప్పుడు 8-9 మంత్స్ అయినాక ఇవాళ మార్నింగ్ సడన్ గా మళ్ళీ రైట్ సైడ్ కిడ్నీలో ఒక 1 సైడ్ పెయిన్ వస్తుంది సార్. ఓకే. అది ప్రాబ్లం ఏముంటుంది మనకి ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే హైడ్రోనెఫ్రసిస్ అని అంటే మనకు కిడ్నీ లోపల రీనల్ క్యాలిక్లే ఉన్నప్పుడు, అంటే కిడ్నీ లోపల ఏదైనా స్టోన్ ఉన్నప్పటికీ, అంటే మీరు ఆల్రెడీ పెయిన్తో 2 సార్లు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఈఎస్జీ స్కానింగ్ చేస్తారండి, అల్ట్రాసోనోగ్రఫీ చేస్తారు, దాని లోపల ఏదైనా చేంజెస్ ఉన్నాయో అవి చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. యూజువల్లీ ఓన్లీ 1 సైడ్ వస్తుంది, రైట్ సైడ్ వస్తుందని చెప్తున్నారు, కిడ్నీ లోపల వస్తుందని పెయిన్ వస్తుందని చెప్తున్నారు. అలా ఎందుకు వస్తుంది అని అంటే మనకు కిడ్నీ లోపల సిస్ట్ ఉన్నప్పటికీ, లేకపోతే కిడ్నీ లోపల స్టోన్ ఉన్నప్పటికీ, అంటే రీనల్ క్యాలిక్లే అంటాం, వీటి వల్ల మాత్రమే ఇలాంటి పెయిన్ వస్తుంది ఉంటుంది. సో అక్కడ ఒకసారి యూఎస్జీ స్కానింగ్ చేయించి అక్కడ ఏమైనా కిడ్నీ లోపల స్టోన్స్ ఏమైనా ఫామ్ అయ్యాయా, లేదంటే సిస్ట్ ఏదైనా ఫామ్ అయిందా చూసుకోవాల్సి ఉంటుంది. వీటికి ఖచ్చితంగా హోమియోలో చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉందండి. ఒకసారి హోమియోకేర్ ఇంటర్నెట్ సంప్రదించండి, అక్కడ కిడ్నీ లోపల ఏదైనా స్టోన్స్ ఉన్నాయా, సిస్ట్ ఉందా, వాటిని గురించి మెడిసిన్స్ అందించడం వల్ల వాటిని క్లియర్ చేయొచ్చండి. ఒకసారి హోమియోకేర్ ఇంటర్నెట్ సంప్రదించండి. లంబార్ స్పాండిలోసిస్ ని కానీ సర్వైకల్ స్పాండిలోసిస్ ని కానీ వాళ్ళు తెలుసుకోలేక ఒకవేళ అశ్రద్ధ చేసినట్టయితే కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? చాలా చక్కటి క్వశ్చన్ అండి. ఇక్కడ మనకు యూజువల్లీ చూస్తూ ఉంటాం, అందరు చెప్తూ ఉంటారు సర్వైకల్ స్పాండిల్ అంటే మెడ భాగంలో నొప్పి వస్తుంది, నడుము భాగంలో నొప్పి వస్తుంది అని చెప్తుంటారు. కాకపోతే దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఏదో పెయిన్ కిల్లర్ టెంపరీ రిలీఫ్ కోసం చూస్తూ ఉంటారు. సో ఇలాంటి వాటిని నెగ్లెక్ట్ చేసిన వల్ల ఏమవుతుందంటే సర్వైకల్ స్పాండిలోసిస్లో ఒకవేళ సర్వైకల్ స్పాండిలోసిస్ అయి ఉంటి దాన్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే అరిచేతుల్లో అరికాల్లో అరిచేతుల్లో ఎక్కువ తిమ్మిలు రావడం, మంటలు రావడం, అదేవిధంగా స్పర్శ కోల్పోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అదేవిధంగా లంబార్ రీజన్లో లంబార్ స్పాండిలోసిస్లో ఏదైనా చేంజ్ అంటే లంబార్ రీజన్లో ఉన్నటువంటి వర్టిబ్రాలో చేంజెస్ వచ్చినప్పటికీ వాటిని టెంపరీ రిలీఫ్ కోసం చూసుకున్నట్లయితే దానివల్ల ఏమవుతుందంటే ఫర్దర్గా సయాటికా ప్రాబ్లమ్ని స్టార్ట్ అవుతుందట. సయాటికా అనేది నర్వ్ కంప్రెషన్ వల్ల అతిపెద్ద మనకు పాదాల వరకు ఉంటుంది, దాని కంప్రెషన్ వల్ల సయాటికా ప్రాబ్లం వస్తుంది. దాంతో ఏమవుతుందంటే కింది భాగంలో అంటే లోవర్ లిమ్స్లో కాళ్ళల్లో మనకు లాగడం, అదేవిధంగా తిమ్మిలు రావడం, స్పర్శ కోల్పోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తుంటాం. ఈ మధ్య మనం అనేక ఆరోగ్య సమస్యలు హెరిడిటరీ ద్వారా వచ్చినవే ఎక్కువగా చూస్తున్నాం. సరే ఈ లంబార్ స్పాండిలోసిస్లో కానీ లేదంటే సర్వైకల్లో కానీ హెరిడిటరీ అనేది ఎంతవరకు ఉంటుందంటారు? దీని సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ స్పాండిలోసిస్ కానీ హెరిడిటరీ వల్ల చాలా తక్కువగా అసలు ఉండదు, దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఒకవేళ మనకు జెనెటికల్లీ ఆబ్సెన్స్ ఆఫ్ ఏదైనా వర్టిబ్రా ఏదైనా ఆబ్సెన్స్ ఉంటే దానివల్ల కొంతవరకు ప్రాబ్లం ఉంటుంది, అది చాలా రేర్ కండిషన్లో ఉంటుంది. జెనెటికల్గా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లంబార్ స్పాండిలోసిస్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుందండి. ఇది మెయిన్లీ ఎందుకు వస్తుంది అని చూసినట్లయితే ఒబేస్ పర్సన్స్లో అంటే లావు ఎక్కువగా ఉండడం, వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేస్తూ ఉండడం, అదేవిధంగా ఎక్కువ ఎక్సర్సైజ్ చేసేవాళ్ళలో, ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్ చేసేవాళ్ళలో ఈ ప్రాబ్లమ్ ఎక్కువ చూస్తుంటామంట. అదేవిధంగా బాడీ లోపల కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ ఈ ప్రాబ్లమ్ వస్తూ ఉంటుంది. ప్రొఫెషన్ని బట్టి కూడా లంబార్ స్పాండిలోసిస్ రావచ్చు అంటారా? ఖచ్చితంగా వస్తుందండి. ఇక్కడ మనకు మెయిన్లీ ఇక్కడ ఏంటంటే మనకు ప్రొఫెషన్ బై ఏంటంటే ఒకే పొజిషన్లో కూర్చొని ఉండి వర్క్ చేస్తూ ఉంటారు. యూజువల్లీ ఐటీ ఫీల్డ్ ఉండేవాళ్ళు అంటే మనకు కంప్యూటర్ వర్క్ చేసే వాళ్ళు ఏంటంటే ఒకే పొజిషన్లో కూర్చొని కంటిన్యూస్గా గంటలు తెరబడి ఒకే పొజిషన్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే లంబార్ అంటే సర్వైకల్ రీజన్లో ఉన్నటువంటి వర్టిబ్రాలో చేంజెస్ రావడం, లేదా లంబార్ రీజన్లో ఉన్నటువంటి వర్టిబ్రాలో చేంజెస్ రావడం, లేకపోతే డిస్క్ లోపల చేంజెస్ రావడం, ఇలాంటి వాటి వల్ల మనకు నడుము భాగంలో పెయిన్ రావడం, అదేవిధంగా మెడ భాగంలో పెయిన్ రావడం, ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాం. అదేవిధంగా యూజువల్లీ డ్రైవర్స్లో చూస్తుంటాం అండి, ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ఉన్నటువంటి ప్రయాణాలు చేయడం వల్ల, రోడ్లు సరిగా లేకపోవడం వల్ల కానివ్వండి, లేదంటే ఇతర కారణాల వల్ల బాడీ లోపల కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా కానీ
అక్కడ లంబార్ రీజన్ లో ఉన్నటువంటి వర్టిబ్రా మీద ఎక్కువ ప్రెజర్ పడడం వల్ల అక్కడ స్పర్ అంటే ఏదైతే వర్టిబ్రా లోపల ఒక షార్ప్నెస్ అనేది పెరిగిపోయి దానివల్ల డిస్క్ లో డీజెనరేటివ్ చేంజెస్ రావడం వల్ల అలాంటి ప్రాబ్లం కూడా వస్తుంటుంది. అంటే ట్రావెలింగ్ చేసే వాళ్ళు కానివ్వండి లేదా ఒకే పొజిషన్ లో ఉండి వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి హెవీ లిఫ్ట్స్ అంటే హెవీ వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు కానివ్వండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తుంటారు. అంటే ఎలా డయాగ్నోస్ చేయడం అంటారు వీటిని? వీటిని ఖచ్చితంగా గుర్తించిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. వీటికి సంబంధించి మనకి ఏంటంటే మనకు పెయిన్ వస్తుంది కంటిన్యూగా వస్తుంది అని అనుకుంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదండి. అది లంబార్ రీజన్లో కానివ్వండి సర్వైకల్ రీజన్ అంటే మెడభాగంలో కానివ్వండి నడుం భాగంలో వస్తుంది పెయిన్ వస్తుందని మాత్రం దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా అంటే కంటిన్యూస్గా 1 మంత్ వస్తుంది తగ్గట్లేదు 2 మంత్స్ వస్తుంది అంటే 1 మంత్ దాటిపోయింది 2nd మంత్లో కూడా అది కంటిన్యూ అవుతూనే ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వాటిని ఏంటి ఎందువల్ల వస్తుంది అనేది ఖచ్చితంగా డయాగ్నోస్ చేసుకోవాల్సి ఉందన్నమాట. సో డయాగ్నోసిస్ ఎలా ఉంటుంది అని తెలుసుకునే ముందు ఇక్కడ ఏంటంటే మనకు బ్యాక్ పెయిన్ వస్తుందని అనుకుంటే దాన్ని ఓన్లీ మనకు ఇందాక చెప్పాను ఓన్లీ స్పాండిలోసిస్ వల్ల లేదంటే స్పాండిలైటిస్ వల్ల లేదంటే డిస్క్ ప్రాబ్లం వల్ల వస్తుందని అనుకోవడానికి వీల్లేదు. సో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కిడ్నీ లోపల ఏదైనా చేంజెస్ ఉన్నా కానీ కిడ్నీలో ఏదైనా రీనల్ క్యాలిక్యులే ఉన్నా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏంటంటే మనకు యుఎస్జీ అబ్డామెన్ అండ్ పెల్విస్ చేయడం వల్ల మనకు అల్ట్రాసోనోగ్రఫీ చేయించడం వల్ల మనకు కిడ్నీ లోపల ఏమైనా స్టోన్స్ ఉన్నాయా లేదంటే గాల్ బ్లాడర్లో ఏదైనా స్టోన్స్ ఉన్నాయా వీటన్ని గుర్తించడం వల్ల అది అయిపోయిన తర్వాత శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి వీటన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా శరీరం లోపల ఏదైనా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కానివ్వండి అలాంటివి ఏమైనా ఉన్నాయా తెలుసుకోవడానికి మనకు కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. వీటి వల్ల ఏమవుతుందంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ కూడా మనకు బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వాటిని కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటి కూడా అన్నీ అయిపోయాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు అనుకున్నప్పుడు ఫర్దర్గా ఎంఆర్ఐ స్కానింగ్ చేయించడం వల్ల మనకు డిస్క్ లోపల కానివ్వండి వర్టిబ్రాలో కానివ్వండి ఎలాంటి చేంజెస్ ఉన్నాయో క్షుణ్ణంగా తెలిసిపోతుంది అనమాట. సో అక్కడ ఏంటి చేంజెస్ ఎలా ఉన్నాయి ఏ రీజన్లో ఉన్నాయో దాని ఆధారంగా మనకు అక్కడ డీజెనరేటివ్ చేంజెస్ అంటే మనకు అక్కడ వర్టిబ్రా లోపల ఎంతవరకు చేంజెస్ ఉన్నాయి లేదా డిస్క్ లోపల ఎంతవరకు చేంజెస్ ఉన్నాయి వాటన్నిటిని గుర్తించి మెడిసిన్స్ అందించడం వల్ల చాలా చక్కటి క్యూర్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. మీ దగ్గర హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందంటారు ట్రీట్మెంట్ విధానం ఏంటి? హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనిషి ఒక రోగంతో బాధపడుతున్నారు అనుకుంటే ఓన్లీ పర్టికులర్ సింప్టమ్స్ అని కాకుండా అంటే ఓన్లీ పెయిన్ అనే కాకుండా వాళ్ళ యొక్క సైకలాజికల్ పొజిషన్ ఎలా ఉంది అంటే సోషియో ఎకనామిక్ స్టేటస్ ఎలా ఉంది అంటే వాళ్ళు చేస్తున్నటువంటి జాబ్ అంటే వాళ్ళ ఆక్యుపేషన్ల వల్ల కూడా కొంతవరకు కొందరిలో కొన్ని వస్తుంటారు. అంటే లంబార్ స్పాండిలోసిస్ యూజువల్లీ చూసేది అంటే హెవీ వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల వాటిలో ఎక్కువ చూస్తుంటాం. సో ఏంటంటే ఆక్యుపేషన్ ఎలా ఉంది వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటి అదేవిధంగా వాళ్ళ మానసిక ఒత్తిళ్ళు ఎలా ఉన్నాయి శారీరక ఒత్తిళ్ళు ఎలా ఉన్నాయి వీటన్నిటి మీద ఆధారపడి ఒక కాన్స్టిట్యూషన్ పద్ధతి ద్వారా మెడిసిన్స్ అందించడం వల్ల అక్కడ లోపల డిస్క్ లోపల ఏదైనా చేంజెస్ ఉన్నాయా లేదంటే వర్టిబ్రా లోపల ఏదైనా చేంజెస్ ఉన్నాయా లేదా అక్కడ ఉన్నటువంటి అక్కడ పక్కకు ఉన్నటువంటి మజల్స్ లోపల ఏదైనా చేంజెస్ ఉన్నాయా బాడీ లోపల కాల్షియం డెఫిషియన్సీ ఏదైనా ఉందా వీటన్నిటిని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసిన తర్వాత మెడిసిన్స్ అందించడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ జీవన రేఖ, చూస్తూనే ఉండండి టీవీ 1.